యావరి మనకి తెలియపరిచిన ఏమిటంటే మన కొత్త సర్కారు మున్సిపల్ కర్ణాన్ని పీకేశారు కాబట్టి పన్ను కట్టాల్సినారు, పంచాయతీ ఆఫీసులో కట్టాల్సిందండి. దాకమహోడా, నిన్నటిదాకా మన కాళ్ళు నాకి ఇవాళ మా మీద టమకేస్తూనే ఉంటారా? సచ్చినా బతికినా వేలకు వేలకి ఇమ్మ చేసేవాళ్ళవరా? విధవల్లారా, విధవల్లారా. తెగరిచ్చిపోయాడు కరణం, పదవికే వచ్చింది మరణం. ముక్కులెగరేశాడు మునసాబు, చెక్కలైపోయింది నసీబు. ముక్కులెగరేశాడు మునసాబు, చెక్కలైపోయింది నసీబు. ఇగో మునసాబు, మాజీ అనవయ్యా. నేను మాజీ మునసాబు, నేను మాజీ కరణానివి. మాజీ లేదు, మశానం లేదు. పదవి పోయి పదం మారినంత మాత్రాన పాత భాషలు ఎలా పోతున్నాయా? ఇక నుంచి ఈ కరణం నడుపుతాడు చూడు కథ. కరణం మునసాబు కోర్టుకి వెళ్తారంటగా, కాటికే పోయిన తర్వాత కోర్టుకి వెళ్ళి చొక్కమేట్రా. చూసావా మునసాబు, ఎంత మారిపోయిందయ్యా ఊరు. మారుద్దే అబ్బా. ఏమిటయ్యా అది? అబ్బా చెప్పు దిగిపోయిందా? ఏ సుబ్బన, చెప్పు దిగిపోయింది కానీ కాస్త అందాక తీసుకురారా. అంటే అధికారంలో ఉన్నప్పుడు నిప్పులు గురిపించావు, అధికారం ఊడిపోయినా చెప్పు మోయించి అనుకుంటావా? వెళ్ళాలమయ్యా. నమస్కారం. ఏమయ్యా కొట్టుకు తెచ్చారు, మళ్ళీ ఎత్తుకున్నారా? వెరీ గుడ్. చూడండి ఏమయ్యా, మీ అమ్మాయి పెళ్ళిప్పుడు. శుభం. నమస్కారం. మునసాబు, ఇప్పుడు అదే ప్రజలకి ఎంత లోకం అయిపోయామయ్యా. ప్రజలకే కాదు, పశువులకు కూడా లోకం అయ్యాం. ముందు ఆ చెప్పులు చేతికి తొడుక్కో పద. ఎవరు చూడడం లేదు కదా? ఈ చెప్పులు తెగిపోయాయి కానీ ఇవి తీసుకుని కొత్త చెప్పులు ఇవరా. ఈ నే గుట్టించిన చెప్పులే, నా శర్మం వచ్చిన గుట్టించిన చెప్పులు. ఇప్పుడు మఠం సన్యాసులు అయిపోయారుగా, సంవత్సరాలకు అప్పులు ఉండొచ్చు కానీ సన్యాసులకు చెప్పులు. మీ కాలానికి కర్ర పెత్తనానికి పోయే కాలం వచ్చేసింది. నేను చేసిచ్చిన కర్రతో ఎంతో మంది బుర్రల్ని రామకీర్తన పాడించేశావు. మీకు కావాల్సింది కాషాయ బట్టలు, కమండలాలు, కర్ర కాదు. వాడు నా చెప్పులు తీసుకెళ్లాడు అంటే నా కాళ్ళు నరికేశాడు అనమాట. నా కర్ర పట్టుకుపోయాడంటే నా చేతులు నరికేసినట్టే. మన కాళ్ళు చేతులు నరికి కర్ర మొండీలు చేశారయ్యా. మొండి వాడు రాజు కంటే బలవంతుడు. చూద్దాం.